వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బాన్ ప్రెస్ చేయండి వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మరో వారం మరో వారం రోజుల్లో దేశవ్యాప్తంగా ప్రధాన మోడీ గారు అయితే సంచలనాత్మకంగా పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారు ప్రతి ఒక్కరికి తినగలిగే బియ్యాన్ని అయితే తక్కువ ధరకే అందిస్తూ ఉన్నారు దేశవ్యాప్తంగా ఫిబ్రవరి ఒకటో తేదీ అంటే ఈ రోజున బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు నిర్మలా సీతారామన్ గారు సీతారామన్ గారు పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టినాక ఈ దీని గురించి అయితే మనకు అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది దానిలో భాగంగానే పేదవారు ఎవరైతే అందరి పేదవారు వారికి అందరికి కూడా కొంత డబ్బు ఉంటుంది తినగలిగే బియ్యాన్ని అందుబాటులో ఉంటే బాగుంటుంది అని అనుకుంటున్న వారు అందరితో పారు మోదీ సర్కార్ కూడా ఈ వారం రోజులలో పేదలకు మనకు తక్కువ ధరకే బియ్యం అందించాలి అని అయితే ఆలోచన చేయడం జరుగుతుంది వచ్చే వారం నుంచే ఇరవై ఐదు రూపాయలకే కిలో బియ్యం అందిస్తున్నారు విపరీతంగా పెరిగిన బియ్యం ధరల నియంత్రణకు కేంద్రం చర్యలు చేపట్టింది వారం రోజుల్లో దేశవ్యాప్తంగా మార్కెట్లోకి భారత్ రైస్ అందుబాటులోకి రానుంది ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా సబ్సిడీ రూపంలో ఇరవై తొమ్మిది రూపాయలకే కిలో బియ్యాన్ని అందించనుంది దీంతో బియ్యం ధరలు తగ్గుముఖం పట్టి సామాన్యులకు ఊరట కలుగుతుంది అని అధికారులు అంచనా వేస్తున్నారు రిటైర్డ్ అవుట్లేట్లో ఈ బియ్యాన్ని విక్రయిస్తూ ఉన్నారు ఇక మన మోడీ గారు అయితే దీంతో దేశవ్యాప్తంగా వారు తినగలిగే వారు బియ్యాన్ని తీసుకువస్తారు నిరుపేదలకు యధావిధిగా గరి మన ప్రధాని గరీబ్ కళ్యాణ్ యోజన అనే పథకం ద్వారా వచ్చే బియ్యాన్ని కూడా రేషన్ ద్వారా వచ్చే బియ్యాన్ని కూడా ఐదు కేజీల బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది అని కూడా చెప్పడం జరిగింది